హాయ్ అండి అందరిక నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రెజెంట్ మనం రాజమండ్రి హుకంపేట జంక్షన్ నేషనల్ హైవే నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో సావిత్రి నగర్ ఉంటుంది కదండి సావిత్రి నగర్ లేవుట్ ఆపోజిట్లో ఉన్నాము మన ఎగ్జాక్ట్గా హైవే నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లోకి త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎస్బీఐ ఉంటుందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుకంపేట బ్రాంచ్ మనం ఎగ్జాక్ట్గా ఎస్బీఐ ఆపోజిట్లో ఉన్నాము మీకు ఎదురుండగా కనిపిస్తుందంతా కూడా సావిత్రి నగర్ అండి మనకి ఎస్బీఐ ఆపోజిట్ రోడ్లో మనకి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే చైతన్యనగర్ లో మనకి రీసేల్ ఫ్లాట్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఫ్లాట్ చూడడానికి లోపలికి లేదు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫింగర్ ఏదైతే కనిపిస్తుందో మన ఇటు టూ గా త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే హైవేకి వెళ్ళిపోతాము హుకంపేట జంక్షన్కి ఇటు ఇలా రైట్కి వన్ ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతామండి ఇది ఎగ్జాక్ట్గా హక్కుంపేట జంక్షన్ హైవే నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు మనం హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎస్బీఐ ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదండి అది ఎస్బీఐ హుకుంపేట్ బ్రాంచ్ అది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ రోడ్లో మన లోపలికి వెళ్ళాలి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలండి మీకు రోడ్డు చూపిస్తాను మీకు కనిపిస్తుంది కదండి ఇదే రోడ్డు సిమెంట్ రోడ్డు మీరు బోర్డు కూడా చైతన్య చైతన్యనగర్ టూ అని బోర్డు ఉంటుంది ఇక్కడ మన ఈ రోడ్లోకి టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుందండి అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి అపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ అండి మన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాం మీకు ఎదురుండే కనిపిస్తుంది కదండి ఇదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఫ్లాట్ అయితే చూసే ముందు మనం వచ్చిన రోడ్డు మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదిగోండి మనం ఈ రోడ్లో నుంచి వచ్చాము ఎగ్జాక్ట్గా వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసాము ఎస్బీఐ హుకంపేట బ్రాంచ్ అక్కడ నుంచి మనం టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చామండి ఎస్బీఐ ఆపోజిట్ రోడ్లో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను వెహికల్స్ వెళ్తున్నాయి కదండి అదే మెయిన్ రోడ్డు ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఎగ్జాక్ట్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో ఎస్బీఐ ఆపోజిట్లో మనం టూ హండ్రెడ్ మీటర్స్ లోపలకి వచ్చామండి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలకి వచ్చిందో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదే అపార్ట్మెంట్ అండి మీకు ఎదురుగుండ కనిపించేది ఈస్ట్ రోడ్డు ఇది వచ్చి సౌత్ రోడ్ అండి ఇది టూ రోడ్స్ కార్నర్లో ఉంది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలకి ఎంటర్ అవుతున్నాం అండి మనం సెల్లర్లోకి ఎంటర్ అవుతున్నాము అపార్ట్మెంట్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అయినా సరే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి మీరు చూడవచ్చు ఎక్కడ పైపు లీకేజ్లో ఏమీ లేవు మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెల్లర్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి ఇది రెండు రోడ్లు కార్నర్ రావడం వల్ల నాలుగు గేట్లు రావడం వల్ల మీకు ఎటు నుంచైనా కార్లు మూవ్ చేసుకోవచ్చు అండి చాలా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు అట్లాగే లిఫ్ట్ జనరేటర్ కూడా ఉందండి మీరు జనరేటర్ చూడొచ్చు లిఫ్ట్కి జనరేటర్ బ్యాకప్ ఉంటుందండి పవర్ కట్ ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు చాలా స్పేషియస్ పార్కింగ్స్ ఉన్నాయండి మీరు అబ్జర్వ్ చేయచ్చు మీకు ఎదురుండగా కనిపిస్తుంది ఇది స్టైర్ కేస్ అండి ఇది స్టైర్ కేస్ ఆపోజిట్లోనే లిఫ్ట్ జనరేట్ ఉంటుంది ఇదిగోండి ఇది జనరేటర్ ఇది పక్కనే లిఫ్ట్ ఉంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫోర్త్ ఫ్లోర్కి తీసుకుని ఫ్లాట్ చూపిస్తాను మనం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి లిఫ్ట్ దగ్గరనే రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లాట్ అండి మీకు ఎదురుండగా కనిపిస్తుంది కదండి అదే ఫ్లాట్ ఇప్పుడు మనకు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టోటల్గా ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి మీరు చూడొచ్చు మీకు ఎదురుండా కనిపిస్తుంది స్టైర్ కేస్ అది లిఫ్ట్ దగ్గర రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లాట్ అండి ఇదే ఫ్లాట్ మన ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము మీరు చూడొచ్చు మెయిన్ డోర్ కంప్లీట్ టే కొడుతూ ఇచ్చారండి ఓన్లీ కబర్డ్ వర్క్ గట్టి చేయించలేదండి ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంటుంది పెయింట్స్ అయితే రీసెంట్గానే వేయించారు సీలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి ఈ ఫ్లాట్ మొత్తానికి మీరు చూడొచ్చు ప్రజెంట్ మీరు చూస్తున్న లివింగ్ హాల్ అండి చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది మీకు ఎదురుండే కనిపిస్తుంది అది కామన్ బాత్రూమ్ అండి అది లెఫ్ట్ సైడ్ ఉన్నది కిచెన్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ అండి ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఈ రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయిందండి టోటల్గా ఫ్లాట్ అంతా కూడా సీలింగ్ వర్క్ చేయించారు మీకు ఎదురుండే కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ కంబోడ్తో ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి ఇక్కడే మీకు ఇచ్చారు హాల్లోనే ఇచ్చారు మీరు చూడొచ్చు రైట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదండి అది కామన్ బాత్రూమ్ అది ఇండియన్ కంబోర్డ్తో ఉంటుంది ఇక్కడే వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతామండి ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇది మీకు ఎదురుండే కనిపిస్తుంది ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఇది కిచెన్ ఇది ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది కిచెన్ కబ్బోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లాట్ ఇక్కడే యూటిలిటీ ఏరియా ఇచ్చారు మీరు చూడొచ్చు ఇది అంతా కూడా యూటిలిటీ ఏరియా అండి ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అది కూడా ఇక్కడే ఇచ్చారండి ఇక్కడ కిచెన్ నుంచే మీకు పైన చూడొచ్చు చాలా స్పేషియస్గా అటక్ ఇచ్చారు మీరు చూడొచ్చు ఇదంతా అటకండి ఇది నెక్స్ట్ మనం హాల్లోకి వచ్చామండి హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది కబోర్డ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్ ఇది సిమెంట్ కబోర్డ్ ఉందండి మనం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ ఉంది వెస్ట్ వైపు మీరు అండి ఇది అంతా కూడా బాల్కనీ ఇది బాల్కనీ నుంచి మీరు చుట్టూ వ్యూ చూడొచ్చండి చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అయింది ఏరియా అంతా కూడా టోటల్గా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది మీరు అండి అన్ని అపార్ట్మెంట్స్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి ఏరియా మొత్తం కూడా టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి చుట్టుపక్కల అన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా అయితే మాత్రం వీడియో ఎంచే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి ఇది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఎగ్జాక్ట్గా మనకి కుంకేట్ జంక్షన్ హైవే నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లోకి త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందండి ఎస్బీఐ ఆపోజిట్ రోడ్లో మన టూ హండ్రెడ్ మీటర్స్ లోపలకి రావాలి చైతన్యనగర్ టూలో ఉంటుందండి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది యూడిఎస్ షేర్ వచ్చి ఇరవై గజాలండి ఇది ప్రైస్ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లిట్లు విట్ నెగోషియేషన్ ఉన్నారు ఎవరికైనా ఈ ఫ్లాట్ని నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాం ఫ్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి